గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ప్రస్తుతం నిఫ్టీ సుమారుగా ఒక 10 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఒక దశలో 11,030 వరకు వెళ్ళింది ఎన్ఎస్సి నిఫ్టీ, ఇప్పుడు 10,986. సో హైయర్ లెవెల్స్ నుంచి సుమారుగా 45-50 పాయింట్ల ఫాల్ మనకు కనిపిస్తోంది. సో మైల్డ్లీ ఎక్కువ మిడ్ క్యాప్స్ అయితే బలహీనంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్, మిడ్ క్యాప్స్ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్రెడ్త్ నెగిటివ్ గా ఉంది. సుమారుగా 1700 స్టాక్స్ నష్టాల్లో మనకు కనిపిస్తున్నాయి. సో అపోలో టైర్స్, ఎస్ బ్యాంక్ ఈ రెండు చాలా వీక్గా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది, 190 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. సో బట్ మెజారిటీ ఆఫ్ ది ఎన్బిఎఫ్సీస్లో వీక్నెస్ కొనసాగుతుంది. అది ఇండియా బుల్స్ హౌసింగ్ కావచ్చు ఆర్ ఎస్ బ్యాంక్. ఇందాక అనుకున్నాం 10% డౌన్ ఎస్ బ్యాంక్, చాలా వీక్గా ఉన్న కౌంటర్స్లో ఎస్ బ్యాంక్. సో డే స్లో లెవెల్ నుంచి కొన్ని ఎన్బిఎఫ్సీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో కొంత వాల్యూ బ్యాంక్ జరుగుతుంది. అదర్వైజ్ మిగతా స్టాక్స్లో బలహీనత కొనసాగుతూనే ఉంది. అలాగే కొన్ని కమోడిటీ స్టాక్స్ లైక్ స్టీల్, అల్యూమినియం కంపెనీ స్టాక్స్ వీక్గా ఉన్నాయి. ప్రత్యేకించి అల్యూమినియం, నాల్కో, హిందాల్కో వీక్గా ఉన్నాయి. అలాగే ఇవాళ లిస్ట్ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ నియమతి వచ్చిన ఐపీఓ 475 రూపీస్ ఇష్యూ ధర అయితే ప్రస్తుతం 430-440 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇర్కాన్ ఇష్యూ 430 రూపీస్ దగ్గర. సో చాలా వీక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ అని మనం అప్పట్లో రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో లిస్టింగ్ గెయిన్స్ ఉండవని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఐపీఓకి సంబంధించి. సో మరిన్ని మార్కెట్ విశేషాలకి వెళ్దాం. మన ఎనలిస్ట్ ఓకే మరిన్ని మార్కెట్ విశేషాలకు వెళ్ళబోయే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిన్టెక్ ఫెస్టివల్ని నిర్వహించబోతోంది 22 నుంచి 26 వరకు విశాఖపట్నంలో. సో ఆల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్, గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్న ఈవెంట్ ఇది. సో ఫిన్టెక్ ఫెస్టివల్ని చాలా ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రోడ్ షోస్ నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం అడ్వైజర్, ఐటీ అడ్వైజర్ జయేష్ చౌదరి గారు. సో ఆయన హాంకాంగ్ నుంచి ఇవాళే ఇండియాకి తిరిగి వచ్చారు. ఆయనతో ఒకసారి ఫోన్ ఇన్ తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ చౌదరి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్ గారు. సో జయ గారు చెప్పండి, ఎలా జరుగుతుంది మీ రోడ్ షోస్ హాంకాంగ్ నుంచి ఈ ఉదయమే మీరు తిరిగి రావడం జరిగింది. సో ఎటువంటి స్పందన ఈ మీ $1 మిలియన్ ఛాలెంజ్ స్టార్ట్అప్ కాంటెస్ట్ కి లభిస్తోంది? మేము యాక్చువల్గా ఈ $1 మిలియన్ గ్లోబల్ ఫిన్టెక్ స్టార్ట్అప్ ఛాలెంజ్ అమెరికాలో స్టార్ట్ చేసామండి. చికాగో నగరంలోను, తర్వాత దాని తర్వాత న్యూయార్క్ లోను, సిలికాన్ వ్యాలీలో పెట్టాము. దాని తర్వాత ఇజ్రాయెల్ స్టార్ట్అప్ నేషన్ కాబట్టి ఇజ్రాయెల్ టెలవీలో నిర్వహించాము. మా లెక్క ప్రకారం ఏంటంటే ఫస్ట్ మీరు సిలికాన్ వ్యాలీలో కానీ లేదంటే కానీ చాలా మంచి కంపెనీస్ వస్తాయి. ఎందుకంటే న్యూయార్క్ ఇస్ హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఫిన్టెక్ కంపెనీస్. కానీ మా అనాలిసిస్ వాట్ ఎవర్ వీఆర్ సీన్, ఇజ్రాయెల్లో మన న్యూయార్క్ కంటే కూడా సిలికాన్ వ్యాలీ కంటే కూడా మంచి ఎక్సలెంట్ హై క్వాలిటీ స్టార్ట్అప్ పిచ్చర్స్, స్టార్ట్అప్ కంపెనీస్ చాలా మంది, దాదాపు 300 మంది సెలవులు వచ్చారు. దానికంటే ఎక్కువ హాంకాంగ్ లో, హాంకాంగ్ లో ఏంటంటే టు అవర్ సర్ప్రైజ్, హాంకాంగ్ లో ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఈ ట్రంప్ తర్వాత ఈ మధ్య బిట్వీన్ చైనా అండ్ యుఎస్ దే లాట్ ఆఫ్ ట్రేడ్ వార్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ తరుణంలో వాళ్ళు చెప్పడం ఏంటంటే దిస్ ఇస్ ది రైట్ టైమ్ లో మీరు వచ్చారు. నౌ మా స్టార్ట్అప్ కంపెనీస్ కి ఒక పక్క చైనా యాక్సెస్ ఇస్తున్నాము, తర్వాత నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ ఇండియా యాక్సెస్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్ వైజాగ్ వ్యాలీ, ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ యాజ్ వెల్ యాజ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్ హాంకాంగ్ అనమాట. అందుకని అక్కడ డబ్ల్యూఎఫ్ అని ఒక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ కానీ యాక్సిలరేటర్, వాళ్ళ దగ్గర దాదాపు 2000 కంపెనీస్, హై నెట్వర్క్ కంపెనీస్ కొన్ని, తర్వాత స్టార్ట్అప్ కంపెనీస్ చాలా. ఇందులో 7 యూనికార్న్స్ కూడా వాళ్ళు 2000లోనే సాధించారనమాట. వాళ్ళతో కూడా ఒక ఎంఓయూ కూడా మేము సైన్ చేశాము. తర్వాత హాంకాంగ్ ఫిన్టెక్ అసోసియేషన్, ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఫిన్టెక్ హాంకాంగ్, వాళ్ళతో కూడా ఎంఓయూ కూడా సైన్ చేశాము. దే ఆర్ రియలీ గంగో అబౌట్ ది ఆపర్చునిటీస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఇన్ వైజాగ్. ఇన్ఫాక్ట్ మా లెక్క ప్రకారము
అన్ని డెలిగేషన్స్ కంటే కూడా కంట్రీ డెలిగేషన్స్ కంటే కూడా మన వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ కి హాంకాంగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున డెలిగేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ది రియల్ అడ్వాంటేజ్. ఎందుకంటే హాంకాంగ్ ఇస్ వెరీ కాస్ట్లీ ప్లేస్. అక్కడ మ్యాన్ పవర్ ప్రాబ్లమ్, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రాబ్లమ్, అదేవిధంగా మార్కెట్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ చైనా విండో ఉంది కాబట్టి దే వాంటెడ్ టు బి దేర్. అదేవిధంగా మన వైజాగ్ లో తీసుకుంటే మనకు కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ బాగా తగ్గిపోతాయి, అవైలబిలిటీ ఉంది, టాలెంట్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బికమింగ్ ఎ విండో ఫర్ ది ఆపర్చునిటీ, డిజిటల్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అనమాట. అది వాళ్ళు చూస్తున్నారు, ఇండియాలో వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళు గ్రాప్ చేయాలంటే మిగతా స్టేట్స్ అన్ని కూడా డిజిటలీ దే ఆర్ నాట్ దట్ గ్రేట్ అనమాట. మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఎంటైర్ ఆపరేషన్స్ అన్ని డిజిటల్ ఆల్రెడీ అయిపోయినాయి. అందుకని ఆల్ దీస్ కంపెనీస్ హూ ఆర్ ఇన్ హాంకాంగ్ దే వాంట్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు వైజాగ్, త్రూ వైజాగ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఇండియా మార్కెట్. అందుకని చాలా మంది కంపెనీస్ కూడా వాళ్ళు ఉత్సాహం చూపించారు. తర్వాత నిన్న ఈ మిలియన్ డాలర్ కాంపిటీషన్ పెడితే 6:00 స్టార్ట్ అయిందండి, అప్ టు 12:00 అర్ధరాత్రి వరకు కంపెనీస్ అన్ని వాళ్ళు ఫీచర్స్ అన్ని ఇచ్చారు. దాని తర్వాత అక్కడ లోకల్ బిగ్ బిగ్ ఫిన్టెక్ కంపెనీస్ ఆల్సో దే వాంటెడ్ టు కొలాబరేట్ విత్ ఫిన్టెక్ వైజాగ్. ఐ థింక్ వీ ఆర్ రియలీ సర్ప్రైజ్ టు సీ ది కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వాట్ వీ గాట్ ఫ్రమ్ హాంకాంగ్ అండి. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అండ్ చైనా. యూజ్ హాంకాంగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది చైనా అండ్ ఇండియా. దీస్ టూ ఆర్ ఎమర్జింగ్ global market for anybody for that matter, and they want to make the Hong Kong as the bridge between these two great nations. Right sir, so fintech festival ki pedda etana global companies vache avakasam undani meer anukuntunnaru ee road shows tarvata? Absolutely, and in fact visibility for the Vizag as a fintech valley has gone up like anything. Everybody now has come to know that what is Vizag is all about. And Fintech Valley Vizag has become a brand now, not just a local brand, it has become an international brand. And we are expecting a lot of companies for the Vizag Fintech Festival, October 22nd to 26th, the festival. A lot of delegations from Hong Kong. In fact, tonight I am traveling to Paris. French companies, I just met the Consul General of France, Consul General Kansanu. He is also very keen, he is connecting me to all the Fintech associations in France and Paris and all that thing. So we are expecting a lot of good number of delegations coming from all over the globe for our conference. Right sir, so మళ్ళీ ప్యారిస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ విశేషాలు మాకు వివరించవచ్చు. We wish you all the best for the Paris road show as well. So అది ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జే చౌదరి ఫిన్టెక్ ఫెస్టివల్, రాబోయే ఫిన్టెక్ ఫెస్టివల్ గురించి చేస్తున్న రోడ్ షోస్ వివరాలు. మార్కెట్స్ విశేషాలకు వస్తే సో ఎటువంటి అడ్వైజ్ టెక్నికల్లీ ఈ సిరీస్ ఓకే అన్నట్లుగా ఉంది స్టార్ట్, సో సెప్టెంబర్ లాగే అక్టోబర్ సిరీస్ కూడా వీక్గా ఉండబోతుందా? బహుశా నా ఉద్దేశం నెక్స్ట్ వీక్ మార్కెట్ ఏమైనా కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ 2 వీక్స్ గా చూస్తే కనుక మార్కెట్ 10,000 స్థాయి కింద దిగిన తర్వాత కొంచెం ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్, కొంచెం ఒక మేజర్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెలే కాకుండా ఇది మీడియం టర్మ్ సపోర్ట్ లెవెల్ ఉండడంతో మార్కెట్ వీక్లీ చార్ట్ లో చూస్తే కనుక ఆర్ఎస్ఐ, ఆర్ఓసీ ఇండికేటర్లు రెండు కూడా కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్ కి వచ్చాయి. కాబట్టి ఈ లెవెల్లో చూస్తే కనుక షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా ఫిబొనాచీ ప్రకారం కొంచెం రీచ్ అయినాయి. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2 వీక్స్ గా 25,000 స్థాయి దగ్గర కొంచెం నిలబడుతుంది. కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ రికవరీ కూడా ఆస్కారాలు కనిపిస్తుంది. కాకపోతే మనకు కావాల్సింది ఒకే ఒక ఎక్స్టర్నల్ ట్రిగర్, ఏ మాత్రం కనుక ఒక మ్యాక్రో ఎకనామికల్ ఫ్యాక్టర్ ఏదో వచ్చిందంటే కనుక మ్యాక్టర్ అప్పుడు మార్కెట్ కి ఇది ఒక చిన్న ట్రిగర్ గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ లోకి వెళ్తుంది. దీంట్లో చూస్తే కనుక క్రూడ్ కొంచెం ఓవర్ బాట్ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ఒక చిన్న ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే స్పెసిఫిక్ సెక్టర్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్ బాగా బులిష్ గా ఉన్న విషయం అనేది తెలిసింది. అది ఏమైనా ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత ఐటీ స్టాక్స్ ని కూడా బై చేయొచ్చు. సో ఇవాళ ట్రేడింగ్ లో మనం గమనిస్తే ఎన్బిఎఫ్సి తో పాటు ఆటోమొబైల్ స్టాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి. మారుతి, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, ఎస్ కార్స్ ఇవన్నీ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఏంటి ఆటో స్టాక్స్ ఇంకా వీక్ అవుతాయా? సో ఆటో స్టాక్స్ యూనో దే ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. ఒకటి వచ్చేసి మనకి ఎన్బిఎఫ్సీస్ కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందండి టువర్డ్స్ ఆటో స్టాక్స్. అదొక రబాఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఒక 3 డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఓపెనింగ్ కమెంట్స్ లో. అండ్ దాంతోపాటు కొద్దిగా గవర్నమెంట్ కూడా ఎలా వస్తుందంటే ఆల్మోస్ట్ యూనో 3 ఇయర్స్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని అంటే విచ్ ఇస్ లైక్ కాస్ట్ ప్రెజర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కాస్ట్ పాస్ ఆన్ చేయగలుగుతారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ప్లేయర్స్ అండి.
ఆ కాస్ట్ పాస్ అని 3 ఇయర్స్ ఇన్సూరెన్స్ అంటే ఒకేసారి అప్ ఫ్రంట్ కాస్ట్ పెరిగిపోతుంది. సో కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుందండి. సో ఇప్పుడు ఒకవేళ ప్లేయర్స్ లైక్ బజాజ్ ఆటో విచ్ హెస్ గాట్ లైక్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయండి, వాళ్ళకి హిట్ అవడం తక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వాటిలో ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది, బట్ డొమెస్టిక్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సో కొద్దిగా నెగిటివ్ గా ప్లే చేయబోతుందండి. బట్ ఎంతవరకు పాస్ ఆన్ చేయగలుగుతారు, ఎంతవరకు అబ్జర్వ్ చేయగలుగుతారు, ఒకవేళ కంపెనీ పాస్ ఆన్ చేస్తే మాత్రం ఫైన్, కొద్దిగా ఏంటంటే సేల్స్ తగ్గే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే కంపెనీనే మార్జిన్స్ తగ్గే అవకాశం కనబడుతుంది. సో రెండు విధాలు కొద్దిగా నెగిటివ్ న్యూస్ లాగానే కనబడుతుంది. బట్ నాట్ టు వరీ అండి, ఇట్స్ లైక్ యూనో ఇలాంటి రెగ్యులేషన్ రిలేటెడ్ వచ్చినప్పుడల్లా ది ఎఫెక్ట్ విల్ ఫిజిల్ అవుట్ ఇన్ లైక్ యూనో ఆ మంత్ ఆర్ టూ లో మొత్తం సెటిల్ అవన్ అవుతుందండి అలాంటివన్నీ. కొనుక్కోవచ్చా? సో ఆటో స్టాక్స్ ఇలాంటి టైంలో వద్దని చెప్తానండి. కొద్దిగా యూనో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాలటిలిటీ ఇన్ ద మార్కెట్ అండి. మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకున్నా కూడా అండ్ ఫర్ దట్ ఎగ్జాంపుల్ కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్ గా ఎక్కువగా ఉందండి. ఇలాంటి టైంలో అటెంప్ట్ చేయదండి. కొద్దిగా లైక్ యూనో ఈ ఎర్నింగ్ సీజన్ కూడా రాబోతుంది, ఆర్బీఐ ఎలాంటి ఐ మీన్ ఆబ్వియస్లీ రేట్ హైక్ అయితే తీసుకోబోతున్నారు. సో కొంతమంది 50 బిప్స్ అంటున్నారు, కొంతమంది 25 బిప్స్ అంటున్నారు. సో ఒకవేళ 50 బిప్స్ తీసుకునే ఛాన్స్ కూడా కనబడుతుందండి. సో ఒకవేళ 50 బిప్స్ తీసుకుంటే ఇట్స్ లైక్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నెగిటివ్ లోకి జారుకునే అవకాశాలు అయితే డెఫినెట్లీ కనబడుతున్నాయి. నా సజెషన్ అయితే వెయిట్ టిల్ ద ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ వచ్చేంత వరకు అండి. ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఒకవేళ పాజిటివ్ నోట్ లో ఉంటే మాత్రం ఐ థింక్ నిఫ్టీ కూడా కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టిల్ దెన్ ద సెంటిమెంట్ ఈస్ నెగిటివ్ అండి. అండ్ కొద్దిగా మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానివ్వండి, ఫిజికల్ డెఫిసిట్ కూడా నెగిటివ్ గా కనబడుతుంది. కాబట్టి ఐ థింక్ మై అప్రోచ్ విల్ బి వెయిట్ అండ్ వాచ్ అనేది చెప్తానండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో టిల్ ద నెక్స్ట్ రిజల్ట్ సీజన్. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ మళ్ళీ నెగిటివ్ గా కనిపిస్తుంది, స్లైట్లీ నెగిటివ్, ఆఫ్ కోర్స్ ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ లో మాత్రం ఒక 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. నమస్తే అండి, అడగండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ఎంసీసీ గురించి. ఓకే, ఈ మూడు ఏంటి కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? మూడు కొందామని అనుకుంటున్నాం, బాగా వీక్ గా ఉన్నాయి కదా, ఈ రేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? సో ఇక్కడ కొనుక్కోవచ్చా మూడు స్టాక్స్, ఏబీ క్యాపిటల్, ఎస్ బ్యాంక్, ఎన్సీసీ? సో యా, ఏబీ క్యాపిటల్ అయితే ఈ టైంలో కొద్ది ఎన్బిఎఫ్సిస్ కి కొద్దిగా నాట్ ఇన్ ఫేవర్ అని చెప్పుకోవచ్చు అండి. ఫ్లేవర్ లో అయితే డెఫినెట్ గా లేవని చెప్పుకోవచ్చు అండి. సో ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ టిల్ యూనో అట్లీస్ట్ లైక్ ఒక మంత్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా కొద్దిగా ఈ నాన్ సెన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్ టేక్ అట్లీస్ట్ అ మంత్. సో అక్కడ మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ బ్యాంక్ అయితే ఐ థింక్ యూ నీడ్ టు గెట్ సమ్ క్లారిటీ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజు కూడా 7% 8% కరెక్షన్ గురైందండి. యూ నీడ్ టు గెట్ సమ్ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హూ విల్ లీడ్ ద బ్యాంక్. అది వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్తానండి. కమింగ్ టు ఎన్సీసీ, ఐ థింక్ యూ కెన్ బై అండి. కొద్దిగా వాల్యూ బై లాగా ట్రై చేయొచ్చండి, కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ ఉండాలి. ఎందుకంటే స్టాక్ లైక్ హై బీటా స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి ఆల్రెడీ ఇప్పుడు, విచ్ విల్ బి సీన్ ఇన్ దిస్ ఈ ఫిస్కల్ ఇయర్ లో డెఫినెట్లీ కనబడుతుంది. సో నా సజెషన్ బై ఎన్సీసీ అండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి అరుణ్. హలో. హలో సార్, నమస్తే అండి. ఇది మారుతి సుజుకి అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు కొనుక్కొచ్చా అండి? ఒక 1.5 లాక్ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1.5 లాక్ ఇన్వెస్ట్ చేస్తారు, మారుతి కొనుక్కోవచ్చా? ఇక్కడ రెండు స్టాక్స్ మంచివేనండి, కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక, లాంగ్ టర్మ్ లో రెండు స్టాక్స్ చూస్తే కనుక కంటిన్యూస్ గా పెరుగుతూ అవుట్ పెర్ఫార్మ్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇచ్చిన ఒక ప్రూవెన్ స్టాక్స్. మారుతి సుజుకి ఈ మధ్యన ఒక లాస్ట్ 1 మంత్ గా ఒక కరెక్షన్ రావడం చూసాము. సేల్స్ డేటా కొంచెం డిసప్పాయింట్ చేయడంతో మా స్టాక్ ఈ లెవెల్ లో కొంచెం ఒక లాస్ట్ 1 or 2 మంత్స్ గా స్ట్రాంగ్ రియాక్షన్ రావడం చూసాం. బట్ కానీ నా ఉద్దేశం ఒక చిన్న డిప్ వచ్చి కొంచెం మార్కెట్ కుదిరిపడిన తర్వాత మారుతి సుజుకి బై చేయొచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా బాగా పడిన విషయం మనకు తెలిసింది. టెక్నికల్ గా చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ కూడా హై నుంచి మంచి కరెక్షన్ ఇంచుమించు 20-30% వరకు డీప్ రియాక్షన్ రావడం అని చూస్తాం. చిన్న కరెక్షన్ లో డెఫినెట్ గా ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ గా మీరు లాంగ్ టర్మ్ కోసం రెండు స్టాక్ ని బై చేయొచ్చు. రైట్, కొన్ని ఈమెయిల్స్ కూడా వచ్చాయనుకో. రాఘవేంద్ర మెయిల్ పంపించారు, హ్యాత్వే కేబుల్స్ కొన్నారట 26 రూపాయలు 2000 షేర్లు, షార్ట్ టర్మ్ కోసం ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు హ్యాత్వే కేబుల్స్? హ్యాత్వే కేబుల్ బాగా వీక్ గా ఉన్న స్టాక్, కాకపోతే సర్ప్రైజింగ్ గా లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక కొంచెం మార్కెట్ తో రియాక్షన్ తో పోలిస్తే కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ అయ్యి కొంచెం ఈ లెవెల్లో నిలబడినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక హ్యాత్వే కేబుల్ బాగా వీక్ గా ఉన్న స్టాక్, ఓవరాల్ గా చూస్తే కనుక టెక్నికల్ గా డౌన్ ట్రెండ్ లో ఒక చిన్న రిలీఫ్ ర్యాలీని పూర్తి చేసుకున్న స్టాక్ హ్యాత్వే కేబుల్. బట్ ఓవరాల్ గా వీక్ గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ గా ప్రైస్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కూడా కొంచెం
ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది, మొన్న రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదు. నా ఉద్దేశం అయితే కొంచెం షార్ట్ టర్మ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవచ్చు. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి సంపత్. హలో, అడండి సంపత్. హలో సార్, నేను ఎస్ఆర్ఎన్ అదే శ్రీరామ్ ట్రాన్స్పోర్టేషన్ ఫైనాన్స్ ఉంది సార్, అది 1350లో ఒక 300 చేసుకున్నాను సార్. శ్రీరామ్ ఫైనాన్స్ అదే శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ ఉన్నాయి సార్, అది 1350లో ఒక 300 చేసుకున్నాను సార్, అప్పుడు బాగుందని అనుకుంటాను. సో అది ఎలా ఉంటుందో అది ఒకసారి చెప్పండి సార్. మారుతి కూడా 8350లో ఒక 100 చేసుకున్నాను సార్, అది పడిపోతుంది. సో సేవలు చేసుకోవచ్చా కాకపోతే ఏంటని చెప్తారని. ఓకే అండి, రెండు ఏంటి పరిస్థితి? ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ అయితే ఉన్న పోషన్ రంజయ్యమని చెప్తా అండి, ఆవరేజ్ అయితే వద్దండి, వీళ్ళకి నీష్ మార్కెట్ ఉంటుంది. సో మిగతా ఎన్బిఎఫ్సీస్ అండ్ ప్లేన్ వెనీలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్న ఎఫెక్ట్ అయితే దీనికి అంతగా కనబడదండి. సో నా సజెషన్ వెయిట్ చేయమని చెప్తా అండి, కొద్దిగా ఎన్బిఎఫ్సీస్ కి కొద్దిగా నెగిటివిటీ కనబడుతున్నా కూడా ఈ సెగ్మెంట్ వీళ్ళకి యూనో నీష్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. మీరు వెయిట్ చేయొచ్చండి, మీ ప్రైస్ యువర్ ప్రైస్ విల్ కమ్. కమింగ్ టు మారుతి, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ఫండమెంటల్ ఏ రకంగా చూసుకున్నా కూడా సెంటిమెంట్ నెగిటివ్ అయింది, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్ అండి. సో యావరేజ్ చేయొచ్చా అంటే కొద్దిగా హోల్డ్ ఆన్ చేయమంటానండి, ఈ అట్లీస్ట్ లైక్ యూనో ఈ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాత అండ్ దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. అప్పటికి కూడా మార్కెట్ ఏదైనా సెంటిమెంట్ ఇంకా రివైవ్ అవ్వకపోతే ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ ఫర్దర్, బట్ ఉన్న పొజిషన్ రన్ చేయండి, యావరేజ్ మాత్రం ఇప్పుడు వద్దని చెప్తానండి. ఓకే, తర్వాత కాలర్ నిజామాబాద్ నుంచి రాధిక. హలో. హలో సార్, పనాకు ఇండియా 250 ఏ కంపెనీ అండి? నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా వచ్చేసి 240 ఉన్నాయి సార్, ఓన్ చేయమంటారా లేకపోతే? ఓకే, ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? బనాకో ఇండియా 1,250 తీసుకున్నాను సార్. నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా 240 తీసుకున్నాను సార్. బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్ సార్ మీరు అన్నది? బనాకో ఇండియా బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, ర్యాలీస్ ఇండియా చూస్తే కనుక ఇంచుమించు 285 రూపాయల దగ్గర నుంచి 180 రూపాయల వరకు పడిన స్టాక్ ర్యాలీస్ ఇండియా. ఈ లెవెల్ లో చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ 170-160 దగ్గర చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక ర్యాలీస్ ఇండియా ఈ లెవెల్ నుంచి రికవరీ అవటం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం కొంచెం ఒక చిన్న డిప్ లో వచ్చిన తర్వాత మీరు ఫర్దర్ గా బై చేయొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా లాస్ట్ 1 ఇయర్ గా సైడ్వేస్ రేంజ్ లో స్టక్ అయిన స్టాక్ ఈ ఆటో ఆన్సిలరీ కంపెనీ. వరల్డ్ గా చూస్తే కనుక బ్యాంకు మనకి ఈ 180-190 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం బహుశా కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. రిజల్ట్స్ మొన్న కొంచెం స్లైట్ గా అండర్ పెర్ఫార్మ్ చేయడం ఓకే, ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ గా బాగా కనిపిస్తుంది బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా. చిన్న కరెక్షన్ లో మీరు బై చేయొచ్చు రెండు స్టాక్స్. తర్వాత రామ్ చరణ్ అడుగుతున్నారు, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 85 కాల్ ఆప్షన్ తీసుకున్నారట, 2 రూపాయల ప్రీమియం. డిఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఫ్యూచర్స్ లో తీసుకున్నారు, ఏం చేయాలి? రెండు క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇంకా, ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ ఆల్రెడీ అక్టోబర్ సిరీస్ ఉన్నాం మనం. ఈ కాల్ ఆప్షన్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టాక్ లో చాలా స్ట్రాంగ్ మొమెంటం అనేది ఉండాలి. కానీ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ గా బాగా సైడ్వేస్ రేంజ్ లో ఉంది, ఒక క్లియర్ డైరెక్షన్ అనేది లేని స్టాక్. ఇవాళ కూడా ఒక 4.5% వరకు పడిపోయిన స్టాక్. నా ఉద్దేశము ఉన్నాయంటే కనుక క్లోజ్ చేసేటం మంచిది, ఎందుకంటే పెద్ద పడినా పడకపోయినా కనీసం పెద్ద ర్యాలీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిపోయి కొంచెం ఈ లెవెల్లో హైయర్ లెవెల్లో కొంచెం స్టాగ్నేట్ అయినట్టు కనిపిస్తుంది, కొంచెం సైడ్వేస్ రేంజ్ లో ఓవర్బాట్ పొజిషన్ లో స్టక్ అయినట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ ని ప్రస్తుతానికి జేఎస్డబ్ల్యూ మీరు ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, కానీ రెండో స్టాక్ మీరు అవాయిడ్ ఎగ్జిట్ అవ్వండి. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఉన్నాయట 250 రూపాయల్లో, సో దీన్ని ఏం చేయాలి, యావరేజ్ అన్న చేసుకోవచ్చా, అలాగే హీరో మోటో కార్ప్ ఇక్కడ కొనుక్కోవచ్చా? సో ఎస్ బ్యాంక్ మనం ముందే పది పదే చెప్తున్నామండి, యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయదు, ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ రన్ చేయమంటే యూనో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాల్యూ బయింగ్ అయితే అనేది జరుగుతుందండి. సో కొద్దిగా ఈ నాన్ సెన్స్ అంతా అవనివ్వండి, దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. కమింగ్ టు హీరో మోటో కార్ప్, కొద్దిగా టైం అయితే డెఫినెట్లీ ఫేవర్ చేయట్లేదు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, లైక్ యూనో లాస్ట్ 1 to 1.5 months హెస్ బీన్ రియలీ టఫర్, అండ్ ఆటోమొబైల్స్ కూడా కొద్దిగా టఫర్, ఎందుకంటే అట్ ద ఎండ్ అదర్ అండ్ బజాజ్ ఆటో ఏమో ప్రైస్ వార్స్ కి దారి తీసిందండి, అండ్ హీరో మోటో కార్ప్ యూనో దే ఆర్ స్టిల్ ఎట్ ద సేమ్ లెవెల్స్. సో నాకైతే పాజిటివ్ వ్యూ ఉందండి, ఆల్మోస్ట్ 4,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది, బట్ ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి. రైట్ నౌ ట్రేడింగ్ ఎట్ 3,000 లెవెల్స్, 3,100 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, 4,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది నెక్స్ట్ 1 ఇయర్ లో. బట్ ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కి రెడీగా ఉండాలి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రైస్ వార్స్ అండ్ ఆల్. ఫెస్టివ్ సీజన్ ఎలాగో రాబోతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టేక్ ఎ కాల్ అండ్ ఐ మీన్ బయింగ్ చేయొచ్చండి, కాబట్టి కొద్ది డౌన్ సైడ్ కి ప్రిపేర్ అయ్యి ఉండండి. సో 350 స్టాక్స్ పెరిగితే 1770 స్టాక్స్ డౌన్, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది 10,970. సో ఎంత మాత్రం స్ట్రెంగ్త్ కనపడలేదు మార్కెట్స్ లో, వీక్నెస్ కొనసాగుతుంది. ఇన్ఫీబీమ్ ఈ స్టాక్ అయితే ఇవాళ 65% నష్టపోయింది. ఏంటి కింగ్ కర్తవ్యం ఇన్వెస్టర్లకి ఈ సమయంలో? ఐటీ, ఫార్మా, ఇవేనా డిఫెన్సివ్స్, ఈ రెండు సెక్టర్లలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే పదిలంగా ఉంటామా, లేకపోతే ధైర్యం చేసి ఎన్బిఎఫ్సీలు లేక ఆర్ కన్స్యూమర్ గూడ్స్ అలాగే ఆటోమొబైల్స్ ఇటువంటి స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చా, ఏంటి నెక్స్ట్ స్టెప్, ఎటువైపు వేయాలి, ఈ అంశాలన్నీ రేపు ఎల్లుండి హైదరాబాద్ లో మియాపూర్ లో టీవీ 5 నిర్వహిస్తున్న వర్క్ షాప్స్ లో చర్చించుకోబోతున్నాం. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా కాలం తర్వాత గ్యాప్ తర్వాత నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఇది. సో వర్క్ షాప్ లో మీ అభిమాన అనలిస్ట్ అందరినీ కలవచ్చు, అలాగే వాళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ ఈ సమయంలో ఇస్తున్నారు తెలుసుకోవచ్చు. డోంట్ మిస్ దిస్. కనీసం 15 నుంచి 20 స్టాక్ ఐడియాస్ ని మనం విపులంగా విస్తృతంగా చర్చించబోతున్నాం. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ ది వర్క్ షాప్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ 5.